Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP ki ye matram chance lekunda Jagan master plan. Mukhyamantri Jagan ninadam why not 175? TDP ki ennikala saval. Master plan tho prajalaku vellela nirnayam. Pratyardhi kotamini odinchenduku ekkadikaina endakaina siddham antunna CM Jagan. ఈ సారి ఎన్నికలను సీఎం జగన్ కురుక్షేత్ర యుద్ధంగా ప్రకటించారు. పెత్తందారులు పేదలకు మధ్య జరుగుతున్న క్లాస్ వార్గా అభివర్ణించారు. ఇప్పుడు సీఎం మరో కొత్త స్కెచ్ సిద్ధం చేశారు. 11,63,000 మంది సైన్యంతో రంగంలోకి దిగారు. మీ బిడ్డకు పొత్తులు లేవు, మీ బిడ్డ వాళ్ల మీద వీళ్ల మీద నిలబడడు, మీ బిడ్డ ఒక్కడే సింహంలా, మీ బిడ్డ ఒక్కడే నిలుస్తాడు. ఇది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫేమస్ డైలాగ్. ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ గ్రూపుల్లో ఈ డైలాగ్ సెన్సేషనల్గా మారింది. స్కీములు కొనసాగాలంటే వైసీపీ ఉండాలని, పెత్తందారులు పాలన వస్తే స్కాములు మాత్రమే ఉంటాయని చెబుతున్నారు. వీలైతే కాంగ్రెస్ను కూడా కలుపుకుని ఈసారి ఎలాగైనా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రణాళికలు వేస్తుండగానే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం తన భారీ సైన్యంతో ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయారు. 2024 ఎన్నికలలో చంద్రబాబు నాయుడును అష్టదిగ్బంధనం చేసి తిరిగి అధికారం చేపట్టేందుకు జగన్ ఎందాకైనా రెడీ అయ్యారు. తాజాగా పార్టీ నేతల సమావేశంలో సీఎం జగన్ వై నాట్ 175 అన్న టార్గెట్ను ఎలా రీచ్ కావాలో, దానికి తన వద్ద ఉన్న ప్రణాళిక ఏంటో స్పష్టంగా చెప్పారు. పనిలో పనిగా 18 మంది సిట్టింగ్లకు టికెట్ లేదని కూడా తేల్చేశారు. వైసీపీ ప్రభుత్వం ఈ 4.5 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రంలోని 1,60,00,000 కుటుంబాల వద్దకు తీసుకువెళ్లే మాస్టర్ బ్లాస్టర్ ప్రోగ్రాం జగనన్న సురక్ష గురించి వివరించారు. 260,000 మంది వాలంటీర్లు, 150,000 మంది సచివాలయ సిబ్బంది, 3,000 మంది మండల స్థాయి అధికారులు, 7,03,000 మంది మండల స్థాయి అధికారులు, 750,000 మంది వైసీపీ గృహ సారథులు, 26 మంది ఐఏఎస్ అధికారులు జగనన్న సురక్ష పేరుతో 30 రోజుల పాటు ప్రజల్లో ఉండబోతున్నారు. సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు సంతృప్తి స్థాయిలో పరిష్కరించే లక్ష్యంగా 1902తో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక క్యాంపుల ద్వారా ఆదాయం, కులం, జనన మరణ, కొత్త రేషన్ కార్డులు, సిసిఆర్సి కార్డులు, ఆధార్కు బ్యాంక్ లింకేజీ, ఆధార్ కార్డుల్లో మార్పులు వంటి 11 రకాల సేవలు సర్వీస్ ఛార్జ్ లేకుండా ఉచితంగా అందించనున్నారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులతో కూడిన టీం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. ఈ దరఖాస్తులను వారే సచివాలయానికి తీసుకువెళ్లి టోకన్ నంబర్, సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ క్రియేట్ చేసి వారే తిరిగి ఇంటి వద్దకే వెళ్ళి అందిస్తారు. 30 రోజుల్లోగా ఆ సమస్యను పరిష్కరిస్తారు. తన అభివృద్ధి, సంక్షేమ పథకాల మంత్రంతో మరోసారి అధికారం చేపట్టేందుకు అవసరమైన వ్యూహాన్ని సీఎం జగన్ మొదలుపెట్టారు. జగన్ ధాటిని తట్టుకుని ప్రతిపక్షాలు ఎన్నికల రణరంగంలో నెగ్గగలరా? జగన్ ఆ ఛాన్స్ ఇచ్చేందుకు మాత్రం సిద్ధంగా లేరనేది సుస్పష్టం.